నమస్తే ఎసిటి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిలువున ముంచేశాడు 90 లక్షలకు శటగోపం. కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్ళనాని ఆదేశం. పాల ఉత్పత్తిలో రాష్ట్రం దేశానికే ఆదర్శం. డైరీ సహకార శాఖ ఎండి బాబు వెల్లడి. సంతృప్తికరంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు. పరిశీలించిన ప్రాజెక్ట్ అథారిటీ బృందం. మీకు కష్టం కలగకుండా చూస్తా. బాధితులకు డిప్యూటీ సీఎం ఆళ్ళనాని భరోసా. పట్టాలు వచ్చేసాయి. 25న పేదలకు పట్టాల పంపిణీపై కసరత్తు. ముక్కోటికి సిద్ధమవుతున్న చిన్న వెంకన్న 2 రోజులు అదనంగా ఉత్తర ద్వార దర్శనం. ఘనంగా షష్ఠి వేడుకలు. పోటెత్తిన భక్తజనం. ఇక వివరాల్లోకి వెళ్తే, అక్షర జ్ఞానం లేని వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిలువున ముంచేశాడు. వారి ప్రమేయం లేకుండా వారి పేర్లతో లక్షలాది రూపాయలు బ్యాంక్ రుణాలుగా దర్జాగా తీసేసుకున్నాడు. సొమ్ములు చెల్లించాలని, లేని పక్షంలో ఇళ్లు జప్తు చేస్తామని బ్యాంక్ అధికారులు హుకుములు జారీ చేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు. విషయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని దృష్టికి చేరడంతో ఆయన ఆదేశాల మేరకు పోలీసులు బాధ్యుడిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఏలూరు 30 డివిజన్కు చెందిన కొంతమంది వృత్తిదారులకు వాషింగ్ మెషిన్లు ఇప్పిస్తానంటూ కులపెద్ద తామాడ నరసింహారావు నమ్మబలికాడు. ఆయన మాటలు నమ్మిన వృత్తిదారులు ఆయనకు తమ ఆధార్ కార్డులను అప్పగించారు. వాటిని ఉపయోగించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న నరసింహమూర్తి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో దాదాపు 90 లక్షల రూపాయలు కైంకర్యం చేశాడు. గత ప్రభుత్వ హయాంలో 15 మంది వృత్తిదారులు గ్రూపుగా ఏర్పడి డ్రై క్లీనింగ్స్ వంటివి ఏర్పాటు చేసుకోవటానికి ముందుకు వస్తే ఆ గ్రూపుకు 30 లక్షల రూపాయలు అందజేయాలని నిర్ణయించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అమలైన ఈ పథకంలో 15 లక్షల రూపాయలు బ్యాంకు రుణం కాగా, మిగిలిన 15 లక్షల రూపాయలు సబ్సిడీగా లబ్ధిదారునికి అందజేశారు. ఈ విధంగానే 45 మందితో వారి ప్రమేయం లేకుండానే 3 గ్రూపులు ఏర్పాటు చేసిన నరసింహమూర్తి 90 లక్షల రూపాయలు తమ ఖాతాలో వేసుకున్నాడు. బ్యాంకుకు 1 రూపాయి కూడా జమ చేయకపోవటంతో సంబంధిత బ్యాంకు అధికారులు రంగప్రవేశం చేశారు. గ్రూపు సభ్యుల ఇళ్లకు వెళ్లి తీసుకున్న రుణం మొత్తాన్ని చెల్లించాలని, లేని పక్షంలో ఇళ్లు జప్తు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బిక్కమొహం వేసిన ఆ 45 మంది వృత్తిదారులు అసలు విషయం తెలుసుకుని బెంబేలెత్తిపోయారు. ఈ పరిస్థితుల్లో నరసింహారావును నిలదీగా సరైన సమాధానం లేకపోవటంతో ఏం చేయాలో పాలుపోక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనానిని ఆశ్రయించారు. ఆదివారం ఏలూరు శ్రీరామ్నగర్లోని ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్లి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బోరుమన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని 2 టౌన్ సిఐ ఆదిప్రసాద్ను పిలిపించి ఈ సంఘటనకు పూర్తి స్థాయిలో విచారించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. వేలి ముద్రలు తప్ప సంతకాలు కూడా చేయలేని తమ పేర్లను ఉపయోగించి ఇంత దారుణమైన మోసానికి ఒడిగట్టిన తామడ నరసింహమూర్తిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని తమ సమస్యపై సానుకూలంగా స్పందించాలని, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు బాధితులు ఏసీటీకి తెలిపారు. మొత్తం పెట్టేసి ఆ డబ్బులన్నీ తీసేసుకొని ఇప్పుడేం మాకు ఇమ్మంటే, బ్యాంకు వాళ్ళు మొన్న మా ఇంటికి 5 గురు వచ్చారండి, మీరు 30 లక్షలు లోన్ తీసుకున్నారు, లోన్ కట్టండి అమ్మా, లేదంటే మీ ఇల్లు జప్తు చేస్తామని. మేమేమో అద్దెకే ఉన్నాము, మేమేమో అద్దెకే ఉన్నాం, మాకు ఆ సొంత ఇల్లే లేదు, మేము ఎప్పుడు తీసుకున్నాం అంటే, అమ్మ ఇగో అమ్మ నీ సంతకాలు ఉన్నాయని. అసలు నేను సంతకమే నాకు రాదండి, నాది ఏను ముద్ర. నా ఫోటోలు చూసి నేను అలా షాక్ అయిపోయి నుంచుని పోయినండి. అసలు ఏదండి, నా బ్యాంకు బుక్ చచ్చిపోయింది అన్నాడండి. నాకైతే ఏం తెలియదండి, నేను కంగారుగా బ్యాంకుకి రమ్మని తెలియనండి. నా బ్యాంకీ దగ్గర తీసుకెళ్ళి నన్ను సంతకం చేయించండి, నాకు ఏను ముద్ర సంతకాలు రావండి. ఏను ముద్ర ఏం చేయండి, వెళ్ళిపోవచ్చాను కరోనా బయట కూర్చో, నీ బుక్ బతికిస్తాను అన్నాడండి. ఇలాగ నా బుక్ బతికించాడని ఇచ్చేసాడండి నాకు, నేను ఇంటికి వెళ్ళిపోవచ్చానండి.
पक्ने आयन उन्डी आईन दी चूपी पिल डबूल एंतना चूप्चे नी मुखमे एंत ऐल याबे रूपये अना अंत अब दबा दब बैंक के बैंक वाले मने कदम्मा लक्षा डेबई वेल तीस मेमेम चस्ता बैंक वाले चपार आंध्र प्रदेश उत्पत्ति पालक क्वालिटी परंग देश मंची पेर एपी डैरी सहकार शाखा वाइस चेयरमैन मेनेजिंग डायरेक्टर ए बाबू अन्नारू स्थानिक जेडपी समावेश मंदिर में आंध्र प्रदेश डैरी सहकार शाखा आध्वर्यन अमूल प्रोजेक्ट पै निर्वहिंचिन वर्कशॉप आयन पाल्गोन्नारू ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అదనపు ఆదాయం చేకూర్చే పాడి పశువులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో పాల సేకరణ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా మంచి ధరకు పాలను సేకరించి రైతులకు అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ రే ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే కాకుండా తద్వారా మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ చేయూత పథకం లబ్ధిదారులకు పాడి పశువులను అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు కే వెంకటరమణ రెడ్డి, హిమాంజు శుక్ల, నంబూరి తేజ్ భరత్, ట్రైనీ కలెక్టర్ చాహత్ బాస్పై, పశువర్ధక శాఖ జేడి పి శ్రీనివాసరావు, డిఆర్డీఏ పిడి జె ఉదయభాస్కర్, వ్యవసాయ శాఖ జేడి గౌషియా బేగం, ఎల్డీఎం రామచంద్రరావు, జెడ్పీ సిఇఓ పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. It's a three-class structure, you know that. It happens in villages and then at the districts and then at the state level. It's a federation of leadership which you find right from the village and then go up to the state level. పోలవరం ప్రాజెక్టు పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ పేర్కొన్నారు. ముందస్తుగా నిర్ణయించుకున్న ప్రణాళిక మేరకు ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఆదివారం నాడు నిర్మాణ ప్రాంతాన్ని పీపీఏ బృందం పరిశీలించింది. ప్రధాన పనులు స్పిల్వే, ఆర్మ్స్ గడ్డలు, ఎగువ కాపర్ డ్యాం, ఎర్త్కమ్ రాఫెల్ డ్యాం తదితర పనులను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ 4 రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించి పోలవరం ప్రాజెక్టు పనులు ఎంత మేరకు వేగంగా జరుగుతున్నాయో పరిశీలిస్తామన్నారు. స్పిల్వే తదితర ముఖ్య పనులు వేగంగా జరుగుతున్నాయని సీఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు 2,230 కోట్లు విడుదల చేశామని, ప్రస్తుతం జరుగుతున్న పనులు, పంపిన బిల్లులు పరిశీలించాక మరిన్ని నిధులు విడుదల చేసేందుకు కేంద్రానికి సిఫారసు చేస్తామని సీఈఓ తెలిపారు. Visit is basically to understand the status of the various components of the project. స్టార్టింగ్ ఫ్రమ్ ద స్పిల్వే. ఏలూరు నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా పరిష్కరించేందుకు ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భరోసా ఇచ్చారు. స్థానిక 9-10 డివిజన్ల పరిధిలోని 7 కాలువల సెంటర్ పరిధిలో డ్రైనేజీ ప్రక్షాళనలో భాగంగా ఇళ్లల్లోని కొంతమేర భాగాలను కోల్పోతున్న ప్రజలు ఆదివారం మరోమారు ఉప ముఖ్యమంత్రిని కలుసుకుని తమకు న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నారు. స్థానిక శ్రీరామ్ నగర్ లోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వారంతా తమ సమస్యలను మరోసారి విన్నవించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పందిస్తూ తమ దృష్టికి ఈ విషయం రాగానే ఆ ప్రాంతానికి వచ్చి స్వయంగా పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము చెప్పినట్లుగా కాకుండా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటే తమ దృష్టికి తక్షణం తీసుకురావాలని సూచించారు. పేదలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మరోమారు అధికారులకు చెప్తానని హామీ ఇచ్చారు. కాగా ఆదివారం నాడు కూడా క్యాంపు కార్యాలయం అర్జీదారులతో నిండిపోయింది. ప్రతి సమస్యను సావధానంగా విన్న ఆళ్ల నాని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చూసి బాగా ఇబ్బంది అయితే మళ్ళీ నా దగ్గరికి వచ్చాం. నిన్న అనుకున్న దానికన్నా ఎక్కువగా అనుకోండి, ఏదైనా తీసే పరిస్థితి ఉంటే నాకు చెప్పండి. మీ ఇళ్ళకి ఇబ్బంది ఉండకుండా చేయమని మళ్ళీ చెప్పాను, రేపు కూడా పిలుస్తాను. ఇళ్ళకి ఇబ్బంది ఉంటే నిజంగానే ఒక గోడ తీసినా మొత్తం పడిపోతుంది. అసలు ఇబ్బంది నేను చూశాను, నా కడతా నేను చూశాను. మళ్ళీ మీరు కట్టుకోవాలంటే ఈరోజు ఎందుకు పిలిచానంటే మిమ్మల్ని, నేను దానికన్నా
నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఈ నెల 25న పట్టాల పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. అమరావతి నుంచి పేదలకు పంపిణీ చేసే పట్టాలు జిల్లా కలెక్టరేట్కు చేరుకోగా వాటిని డివిజన్ వారీగా విభజించి మండలాల వారీగా తరలించారు. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు చొప్పున స్థలాన్ని అందించనున్నారు. ఏలూరు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఓ పనబాక రచన, తహసీల్దార్ బి సోమశేఖరరావు ఈ ప్రక్రియను ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రచన ఏసీటీ న్యూస్తో మాట్లాడుతూ, ఏలూరు డివిజన్ పరిధిలో మొత్తం 66,480 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పట్టాలను ఈ నెల 25 నుంచి జనవరి 7వ తేదీ వరకు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 28,990 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నవరత్నాలు పేదలందరికి ఇల్లు పథకం కింద మన ఏలూరు డివిజన్లో మొత్తం 66,480 ఇళ్ల పట్టాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇస్తాం జరుగుతుంది. సో ఇప్పుడు మన డిసెంబర్ 25 రోజున ఈ ప్రోగ్రామ్ లాంచింగ్ అనేది జరుగుతుంది. మన ఏలూరు డివిజన్లో మొత్తం 16 మండలాలు ఉన్నాయి. ఈ 16 మండలాల్లో మొత్తం 594 లేఅవుట్స్లో ఈ హౌస్ సైట్స్కి పట్టాస్ డెవలప్మెంట్ అనేది జరిగింది. డిసెంబర్ 25న లాంచ్ చేసి అప్పటి నుంచి ఎవ్రీడే లేఅవుట్స్ వైజ్గా పట్టాల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది జనవరి 7 మటుకు. ఇప్పుడు మన ఏలూరు కాన్స్టిట్యుయెన్సీకి వస్తే, ఏలూరు రూరల్ అండ్ అర్బన్ కింద మనకు మొత్తం 28,990 ఇళ్ళ పట్టాలు ఇస్తాం జరుగుతుందండి. ఇప్పుడు ఈరోజు ఇళ్ళ పట్టాలన్నీ మనకి డివిజన్ వైజ్గా ఇస్తాం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి. సో ఇప్పుడు జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్ యాజ్ వెల్ అస్ ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో ఈరోజు ఇళ్ళ పట్టాల మీద కన్సర్న్డ్ బెనిఫిషరీ నేమ్ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేస్తాం జరుగుతుంది. ఏలూరు కాన్స్టిట్యుయెన్సీలో అండి, ఇప్పుడు మనకి డిసెంబర్ 25న ఇప్పుడు ఇళ్ళ పట్టాల ప్రోగ్రామ్ అనేది ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రాము 25న లాంచ్ అవుతుంది. మన ఇక్కడ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో, ఆళ్ళ నాని గారి ఆధ్వర్యంలో చోదిమల్ల లేఅవుట్లో డిస్ట్రిబ్యూషన్ అనేది ఇస్తానికి జరుగుతుందండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో ఈ నెల 25న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న శ్రీవారి ఉత్తరద్వార దర్శనానికి ఆలయ అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల దివ్యక్షేత్రంలో ఈ నెల 25న జరగనున్న శ్రీవారి ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి తరహాలో
మరో రెండు రోజుల పాటు ఉత్తర ద్వారాలను భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతామని ఆలయ ఈవో డి బ్రహ్మరాంబ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి పర్వదిన ఏర్పాట్లపై ఈవో బ్రహ్మరాంబ ఆలయ ఈఈ వైకుంఠరావు ఇతర అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులకు తగు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఆ రోజు ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం భక్తుల సౌకర్యార్థం ప్రారంభం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఉచిత దర్శన సౌకర్యాలతో పాటు 100, 200, 300 రూపాయల టికెట్లను ప్రవేశపెడుతున్నట్లు ఈవో తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి తరహాలో ఈ నెల 26, 27 తేదీలలో సైతం ఉత్తర ద్వారాలను తెరిచి ఉంచుతామని ఆమె చెప్పారు. అలాగే 300 రూపాయల టికెట్లను తీసుకున్న భక్తులను ఉత్తర ద్వార దర్శనం అనంతరం త్వరితగతిన మూలవరులను దర్శించే ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. ముక్కోటి పర్వదినం నాడు మాత్రమే ఉత్సవమూర్తుల ఉత్తర ద్వారం వద్ద ఉంచుతామని అనంతరం మూలవరులను దర్శించే ఏర్పాట్లు చేశామని అన్నారు. అయితే తదుపరి 2 రోజులు అనగా ఈ నెల 26, 27 తేదీల్లో ఉత్తర ద్వారాల గుండా భక్తులు ప్రవేశించి స్వామివారి మూల విరాట్ను దర్శించుకోవచ్చునని ఈవో బ్రహ్మరాంబ వివరించారు. ఇంకొకటి స్పెషల్గా ఏంటంటే చైర్మన్ గారి ఆదేశాల మేరకు వారు ఇంకొక 2 డేస్ భక్తుల సౌకర్యార్థం ఇంకొక 2 డేస్ మనం ఉత్తర ద్వారం గుండా భక్తులను లోపలికి ఎలా చేసి స్వామివారి మూల విరాట్ని దర్శనం చేసుకునే విధంగా వ్యాగ్యం మనం కలిగిద్దామన్న దృష్టితో ఇంకొక 2 డేస్ అంటే 26వ తేదీ, 27వ తేదీ కూడా ఉత్తర ద్వారం గుండా భక్తుల్ని లోపలికి అనుమతించి ఆ స్వామివారి మూల విరాట్ని చూసుకుని దర్శించుకునే విధంగా అదే మేము ఏర్పాటు చేస్తున్నాము. నగరంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం వేకువజాము నుండే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ షష్ఠి ఉత్సవాల్లో భక్తులు పాల్గొన్నారు. షష్ఠి వేడుకల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక పోస్టల్ కాలనీలోని నాగదేవత ఆలయం, అశోక్ నగర్లోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల్లో షష్ఠి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మే భూతంగ మే భవిష్యత్ మే దుగంజ మే దుమదంజమ అర్థంజ ఏలూరు నగరంలో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. ఒకపక్క క్రిస్మస్ హడావిడి, మరోవైపు సండే మార్కెట్కు జనం పోటెత్తారు. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనం తిరుగుతూ కనిపించారు. మరోవైపు వివిధ దుకాణాలు కూడా వినియోగదారులతో కిటకిటలాడాయనే చెప్పాలి. ఇక మామూలు రోజుల్లోనే వాహనదారులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించే ఆర్ఆర్పేట ప్రధాన రహదారి ఆదివారం మరింత ట్రాఫిక్ మయంగా మారింది. దీంతో వాహనదారులు, ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లు వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడంతో సమస్యలు ఎదురయ్యే ఏది ఏమైనా చాణాళ్ల తర్వాత ఏలూరు మార్కెట్ కలకల్లాడుతూ కనిపించింది.
స్థానిక ఎన్ఆర్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి బాలాజీ ఫర్నిచర్స్ ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఆదివారం ప్రారంభించారు. తొలుత ఆయనకు ఫర్నిచర్స్ అధినేతలు సుంకర రాకేష్ సురేష్లు ఘనస్వాగతం పలికారు. అలాగే షోరూంలోని వివిధ విభాగాలను ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు, వైకాపా నేత ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, రెడ్క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ మామిళ్లపల్లి జయప్రకాష్, కిలారుపు బుజ్జి, గూడూరు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 11వ డివిజన్ లో గంగానమ్మ అమ్మవారి స్నాన సంబర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వైకాపా కన్వీనర్ కోయ సత్యబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవానికి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టపు నందయ్య, జరగడ రాంబాబు, నాగభూషణం, సాయిన రాంబాబు, కోయ రాంబాబు, మురళి, అలా గణేష్ తదితరులు పాల్గొన్నారు. దొండపాడులోని దత్తనాథ క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున దత్త సుబ్రహ్మణ్య స్వామిని వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మూలమూర్తికి పంచామృతాభిషేకాలు, భక్తులచే కావిడి ఉత్సవం అభిషేకాలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. స్థానిక పత్తేబాద నాలుగుగొళ్ల సెంటర్లోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం వృద్ధులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. పవర్పేటలో ఉన్న శ్రీ చుండూరివారి సత్రం నిధుల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కేవి అనురాధ, ఈవో డి శంకర్రావు, కనకదుర్గ అమ్మవారి దేవస్థానం చైర్మన్ మాడ మల్లికార్జునరావు, శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పిచ్చుక సోమరాజు, శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ నార్ని అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అన్నే భవనం వద్ద ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ రవి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఢిల్లీ రైతుల ఉద్యమంలో 33 మంది చనిపోయారని చెప్పారు. రైతులు చనిపోతున్నా మోదీ ప్రభుత్వం చలనం లేకుండా నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికైనా 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి రామకృష్ణ, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ గుడిపాటి నరసింహారావు, కట్టా సత్యనారాయణ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు కె రవీంద్ర, మేసాల సత్యం, ఎస్ సత్యనారాయణ, గంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకి నిరసనగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. ఢిల్లీలో 23 రోజులుగా చలికి లెక్క చేయకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పోరాడుతూ ఆ సందర్భంగా 33 మంది చనిపోయారు. ఆ రైతాంగం అమరవీరులకి జోహార్లు అర్పించేదానికి సంతాపం తెలియజేసేదానికోసం ఇక్కడ సమావేశమయ్యాం. 100 ఏళ్ల అనంతరం భూముల సర్వేకి శ్రీకారం చుడుతూ ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర సర్వేయర్ల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో మొబైల్ టార్చ్లైట్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు టీబీఎస్వి రమణారావు మాట్లాడుతూ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఈ సర్వే ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రౌతు రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎన్వీఆర్కే ప్రసాద్, టౌన్ సర్వేయర్ వైవి రమణ, మండల్ సర్వేయర్ పి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రీసర్వేలు ముఖ్యంగా ఏంటంటే రైతులకు ప్రతి భూభాగాన్ని ప్రతి అంగుళాన్ని కొలిసి ప్రతి భూభాగానికి రాళ్ళు పాత్రం జరుగుతుంది. దానికి కూడా మరి అమెరికా సిస్టమ్ లో ల్యాండ్ పార్సల్ నెంబర్ సర్వే నెంబర్ అని కాకుండా ల్యాండ్ పార్సల్ నెంబర్ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా ఒక సర్వే నెంబరు, అలాగే ప్రతి రైతుకి కూడా సబ్డివిజన్ పెట్టి 11,158 పోస్టులు శాంక్షన్ చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని కంఠాబద్ధంగా అశోషన్ తరపున వారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కేంద్రం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సంస్కరణల చట్టాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో 24 రోజులుగా చేస్తున్న ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన 33 మంది రైతులకు సిపిఐ జిల్లా సమితి సంతాపం తెలిపింది. స్థానిక స్ఫూర్తి భవన్లో ఆదివారం నిర్వహించిన సంతాప సభకు సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎన్ అమానుద్దీన్ అధ్యక్షత వహించారు. తొలుత మృతుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్, సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, నాయకులు కడుపు కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయకు 3 చట్టాలు, అలాగే విద్యుత్ చట్టం మొత్తం 4 చట్టాలు రద్దు కావాలని చెప్పేసి వాళ్ళు చేస్తున్న ఉద్యమంలో ఇప్పటికీ 33 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఆ 33 మందికి జోహార్లు అర్పిస్తూ ఇక్కడ ఏలూరు స్ఫూర్తి భవన్లో సంస్మరణ సభ నిర్వహిస్తా ఉన్నాం. ఏలూరు నియోజకవర్గ పరిధిలో బీజేపీని బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు కొరళ్ళ సుధాకర్ కృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం బీజేపీ ఏలూరు నగర సెంట్రల్ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ కృష్ణ మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తే రానున్న ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు నాగం శివ, ముద్దాని దుర్గారావు, బాడిత నారాయణ, నెరుసు నెలరాజ తదితరులు పాల్గొన్నారు. సుందర స్వప్నాన్ని మనందరం కూడా కనేటువంటి పరిస్థితి ఉండాలి. ఒక కలగనాల భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి 2024లో అధికారంలోకి ఏలూరులో ఈ ఏలూరు అసెంబ్లీకి ఎమ్మెల్యేని గెలవబోతా ఉంది. ఈ ఎమ్మెల్యే గెలుపులో నా యొక్క పాత్ర ఉంది. ఆ ఎమ్మెల్యే పట్టణాల్లో పన్నులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలని ఏలూరు నగర అభివృద్ధి కమిటీ డిమాండ్ చేసింది. స్థానిక సిఐటియు కార్యాలయంలో కమిటీ సమావేశం కె రామాంజనేయులు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పలువురు మాట్లాడుతూ స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తూ ప్రజలకు అందించే సేవలకు పన్నులు పెంచడం దారుణమని అన్నారు. సమావేశంలో గౌరవ అధ్యక్షులు ఏజీఎంఆర్ కృష్ణారావు, కార్యదర్శి వి సాయిబాబు, న్యాయవాది కట్టా సత్యనారాయణ, బి జగన్నాథరావు, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. కొత్త పన్నుల విధానానికి చాలా తేడా కనిపిస్తుంది. కొన్ని రెట్లు పన్ను పెరగడం పోతుంది. ఆస్తి పన్ను, ఇంటి పన్ను కూడాను
ఆ ప్రభావం మళ్ళీ అద్దె ఉన్న వారి మీదగా కానీ మళ్ళీ ఇదే ప్రజలు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మున్సిపాలిటీ వారు ప్రభుత్వ ఆదేశ ప్రకారంగా పన్నులు పెంచడానికి సిద్ధమవుతున్నామని సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన చింతల్పూడి నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా తెలిపారు. జంగారెడ్గూడెంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన ఏసీటీ న్యూస్తో మాట్లాడుతూ రక్తదాన శిబిరంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి మరికొందరు ప్రాణాలు కాపాడేందుకు అవకాశం కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మిక రైతు ప్రజా వ్యతిరేక చట్టాలతో ప్రజలందరిపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక కర్షక మైత్రితో ఉద్యమించాలని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి యు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక మర్చెంట్ ఛాంబర్లో కళ్యాణ మండపంలో జరిగిన ఐఎఫ్టీయు అనుబంధ ఏలూరు హమాలి జట్టు కార్మిక సంఘం 16వ వార్షిక మహాసభలో ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉత్పత్తి సృష్టికర్తలైన రైతులపైన కార్మికులపైన విచక్షణ రహితంగా దాడి చేస్తూ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే పూర్తిగా కట్టుబడి పనిచేస్తున్న మోడీ అమిషాల విధానాలపై సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు. రైతాంగంతో కార్మిక వర్గం భుజం భుజం కలిపి నడవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రైతాంగం సాగిస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బద్దా వెంకట్రావు, కాకర్ల అప్పారావు, రెడ్డి అప్పలనాయుడు, కాకర్ల శ్రీను, డి వీరనాయుడు తదితరులు పాల్గొన్నారు. తొలుత వైఎంహెచ్ఏ హాల్ సెంటర్లో జెండాను ఎగురవేసి అక్కడి నుంచి కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. హమాలి సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉంగుటూరు మండలం కైకరంలో చారిత్రక విశిష్టత కలిగిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ నాగమణి అమ్మవారి షష్ఠి మహోత్సవములను వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కలిగి విశిష్ట చరిత్ర కలిగి 5 రోజుల పాటు నిర్వహించే కైకరం షష్ఠి వేడుకలలో భాగంగా మొదటి రోజు షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి పోటెత్తారు. స్వామివారికి పూజలు నిర్వహించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాలు గుడ్లు సమర్పించారు. కోవిడ్ ఆంక్షల మేరకు పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు, వాలంటీర్లు భక్తులను ఆలయానికి అనుమతించారు. ప్రతి ఏటా పది ఎకరాల విస్తీర్ణంలో జరిగే షష్ఠి తీర్థం ప్రత్యేక ఆకర్షణ కాగా ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం అధికారులు సూచనల మేరకు షష్ఠి తీర్థాన్ని రద్దు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బాయి చౌదరి చేతుల మీదుగా ఈ నెల 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు పెదవేగి తహసీల్దార్ అప్పారావు తెలిపారు. ఆదివారం తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓల ఆధ్వర్యంలో గ్రామాల వారీగా పట్టాల విభజన ప్రక్రియ చేపట్టారు. సుమారు 4000 ఇళ్ల పట్టాలు దశల వారీగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఓలు వాసు, ఆనందరావు, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పట్టాలన్నీ ఆల్రెడీ పట్టాదారు పేర్లు ప్రింట్ అయ్యి వచ్చాయి. టి నరసాపురంలో చిన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి, అమ్మవారికి కళ్యాణ మహోత్సవం, అన్న సమారాధన ఘనంగా నిర్వహించారు. వైసీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సూర్యనారాయణ రాజు దంపతుల చేతుల మీదుగా జరిగాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం ప్రత్యేక పూజలు చేసి భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనురాజు, బాలసుబ్రహ్మణ్యం, వట్టివల్లి వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి మధు, దేవరపల్లి ముత్తయ్య, పార్టీ కార్యకర్తలు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల శ్రీవారి ఉపాలయమైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి తిరుకళ్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అమ్మవార్లకు కుంకుమ పూజలు జరిపించారు. అనంతరం స్వామివారి షష్ఠి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. తొలుత స్వామి అమ్మవార్లను, ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో వధూవరులుగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహోత్సవ సమయంలో జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భీముడోరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు వైభవంగా జరిగాయి. చారిత్రక వైభవం కలిగిన భీముడోలు శ్రీ భీమేశ్వర స్వామి ఉపాలయమైన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి పర్వదినం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను ఆలయాల్లోకి అనుమతించారు.
కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కాళ్ళకూడి సాంబశివ శర్మ శంకరం ముప్పరిశెట్టి పానకాలు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పంచాయతీ సీతాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉండవల్లి రాము వెంకట్రావు దంపతులు కళ్యాణం ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. ఢిల్లీలో గత 23 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా బేముడూరులో రైతులు మహిళలు పురవీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ లింగరాజు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లింగరాజు మాట్లాడుతూ రైతుల దీక్షను పట్టించుకోకపోవడం అన్యాయమని కేంద్ర వైఖరిని ఎండగట్టారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పానకాలు బీబీ పాల్గొన్నారు. పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చెలగొల్ల వెంకటేశ్వరరావు, ఈవో కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట రోడ్డులో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. బుట్టాయిగూడెం రోడ్డులో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. స్వామివారి ఆలయం ఎదుట ఉన్న నవగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిలువునా ముంచేశాడు, 90 లక్షలకు శటగోపం. కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఆదేశం. పాల ఉత్పత్తిలో రాష్ట్రం దేశానికే ఆదర్శం, డైరీ సహకార శాఖ ఎండీ బాబు వెల్లడి. సంతృప్తికరంగా పోలవరం ప్రాజెక్టు పనులు, పరిశీలించిన ప్రాజెక్ట్ అథారిటీ బృందం. మీకు కష్టం కలగకుండా చూస్తా, బాధితులకు డిప్యూటీ సీఎం ఆళ్లనాని భరోసా. పట్టాలొచ్చేశాయి, 25న పేదలకు పట్టాల పంపిణీపై కసరత్తు. ముక్కోటికి సిద్ధమవుతున్న చినవెంకన్న, 2 రోజులు అదనంగా ఉత్తర ద్వార దర్శనం. ఘనంగా షష్ఠి వేడుకలు, పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.